తర్వాత ఇంకొక ఇద్దరు ఆడవాళ్ళు నెమలి ఇచ్చాము, తర్వాత పూలు తీసుకొచ్చినారు. అది ఏదైనా మంగళవారం సరే వచ్చి మంగళవారం కానీ ఆ తెచ్చిన పూలను దుర్గమ్మవారి మంగళవారం నాడు ఎత్తించి మిష్టాన్నం అనగా తీర్పు ఎన్నం కానీ తీర్పి ఏదైనా స్వీట్ తినేసి ఆ మంత్రాన్ని మూడు వేలు జపం చేసి ఆ నెమ్మి పింఛం ఏ రోజు అయితే మీ ఇంట్లో నుండి మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడ నుంచి అదృష్టమైన రోజు మీకు ఆ బౌద్ధ ఏదైతే ఆ భిక్షను ఎంతో సిద్ధిస్తుంది. మీ ఇంట్లో సుశోభాగ్యాన మీ ఆరోగ్యాన్ని బాగుపెడుతూ మీకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఆ నెమ్మి పింఛాన్ని తర్వాత ఆ పూలను మీ ఇంటి దగ్గర తీసుకొని పెట్టి ఏదైనా మంగళవారం ప్రయోగం చేయవచ్చు. ప్రయోగం చేసే ముందు మిష్టాన్నం తీర్పి అన్నం తీర్పి సుష్ కానీ పీడ ఇంకా ఏదైనా తినేసి మాత్రమే ఆ సాధన చేయాలి. మూడు వేలు సారి జపం చేసి 30 చేసిన ఎడల ఆ పూలను దుర్గాన్ని అమ్మవారికి ఎక్కించి నిర్మించాన్ని కూడా ఎక్కించి నిర్మించుకుని పెట్టవలేను. ఆ తర్వాత నిర్మించడం అదృష్టమైన పొందుతుంది. ఆ అదృష్టమైన రోజు ఆ యక్షంలో సిద్ధిస్తుంది. ఇది మార్గం.